ప్రభుత్వం ఓవైపు చెరువు కుంటల అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేసి చెరువు కుంటల పునరుద్దరణ పనులు చేపడుతుంటాయి మరోవైపు భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొందరు భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు ఏళ్ల నాటి కాలువలు సైతం వేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు శివంపేట మండలం శిభాష్పల్లిలో హంసానుకుంటకు చెందిన నీళ్లు వచ్చే కాలువను ఓ అక్రమార్కులు పూడ్చివేయడంతో గ్రామ రైతులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు మెదక్ జిల్లా శివంపేట మండలం శబాష్పల్లిలో హంసాన్ కుంటకు నీళ్లు వచ్చే కట్టుకాలు సుక్కా సంతోష్ పూడ్చివేస్తూ అక్రమానికి పాల్పడుతున్నాడు అతనిపై తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు ఈ కార్యక్రమంలో రైతులు అయ్యంగారి యాదగిరి గంటా నరసింహులు పానగారి మల్లేష్ వెంకటేష్ పలు రైతులు పాల్గొన్నారు కూడా చూస్తున్నా మిమ్మల్ని మనుషులు కూడా నడిచిరల్లా నా కాలు అయితే వాస్తవానికి ఉన్నది ఇప్పుడైతే కొద్దిగా జరిపి ఆల్రెడీ చాలా అంటే చాలా దగ్గర తెచ్చిర్రు కాళ్ళు పిడల్పు ఉండే కాలువ మాత్రం దగ్గరికి అయ్యింది అధికారులు దాన్ని శ్రద్ధ తీసుకొని దాన్ని మేల్ చేస్తారని సర్పంచ్ అంటున్నాడు సర్పంచ్ ఏమంటున్నాడు మాట్లాడి చేస్తాం అని మాట మాట్లాడుతున్నాడు